కొద్దిసేపట్లో మిమ్మల్ని ముగించి మీ ఇళ్ళకు పంపిస్తాను. ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పరిసర ప్రాంతాల నుంచి, అది నాకు తెలుసు. ఇక వాక్యంలోనికి వెళదాం ప్రియులారా. దేవుడు దెయ్యము నిజమా అన్న అంశములు, దేవుని గూర్చిన ఉనికి మనిషి తెలుసుకోవాలి, కనుగొనాలి అని దేవుడు ఆరాటపడుతున్నాడు. ఆయన అదృశ్య శక్తిగా ఉన్నప్పటికీ తనను గూర్చిన అవగాహన ప్రతి మనిషి కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక. మరి డాక్టర్ జాన్సన్ విక్టర్ గారు మాట్లాడినట్లుగా, ఒక తండ్రి ఎలాగైతే తన పిల్లల ముందు గుర్తింపును కోరుకుంటాడో, తనను తండ్రిగా గుర్తించాలి అని ఆశిస్తాడో, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని కుమారుడు, కుమార్తె. కనుక వారు ఆయన్ని దేవునిగా గుర్తించాలి అని ఆశపడుతున్నాడు ప్రియులారా. ఆ వెతుకటంలో, ఆ కనుగొనటంలో మనిషి యొక్క పరిశీలన, పరిశోధన సత్యమార్గము వైపు వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు. తనను గూర్చిన అవగాహన ప్రతి మనిషి కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి అందరి గురించి బైబిల్లో ఒక మాటను మీకు ఈ సందర్భంలో మరి చదివించాలి అనుకుంటున్నాను. ఒకసారి మనం ఆ మాటను చూడగలిగితే ప్రియులారా, అపొస్తలైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక పాఠ్యభాగంగా మనం చదువుతున్న మాటను ఒకసారి పరిశీలిద్దాం. అపొస్తలైన పౌలు మరి రోమీలకు రాస్తున్న పత్రికలోని మొదటి అధ్యాయం 19-20 వచనాలను మనం చూడగలిగితే అక్కడ దేవుడు ఏమి రాస్తున్నాడో చూద్దాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచను. అంటే నేను నిజంగా ఉన్నాను, నన్ను నమ్మడానికి నువ్వు సందేహించొద్దు నాయన అని చెప్పడానికి దేవుడు అది మనకి విషదపరిచను అంటున్నాడు చూడండి. అలాగా దేవుని గూర్చి ఆయన నిజమా అబద్ధమా, ఇంతకీ ఒక శక్తి ఉందా, అది దేవుడా అనే సందేహాలు మనిషి మనస్సులో కలిగినప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేయటానికి దేవుడు ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడో చూడండి. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. విషదపరిచాడంట ఎలా? ఆయన అదృశ్య లక్షణములు, నిన్నటి దినం మనం విన్నట్టుగా దేవుడు అదృశ్యుడు, కనబడడు. ప్రపంచంలో ఏ మనిషి ఆయనను చూడలేదు, చూడనేరడు. అయితే కనిపించకపోయినప్పటికీ ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటున్నాడు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యము ఉండే శక్తి, అదే దైవత్వం. శక్తిని విడువనివాడు, శక్తి విహీనుడు కానివాడు, శక్తిని కోల్పోనివాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు ఆయనే దేవుడు. ఆయన అదృశ్య లక్షణములు అంటున్నాడు. కనిపించని ఆ శక్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటున్నాడు. ఏంటి అదృశ్య లక్షణాలు? ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి అంటే ఈ సృష్టి పుట్టినది మొదలుకొని సృష్టింపబడిన ఇవి కళ్ళ ముందున్న వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది క్లియర్గా ఉంది. సృష్టింపబడిన వాటిని మీ కళ్ళతో ప్రతిరోజు చూస్తూ అనుభవిస్తూ ఉన్న దేవుడిని ఎందుకు ఈ సమాజం నమ్మలేకపోతుంది? తాము జ్ఞానులమని చెప్పుకుని ఎందుకు అవివేకులుగా మారి అసలు దేవుడే లేడు, మేము దేవుడిని ఎందుకు నమ్మాలి అని ఈ సమాజం ఎందుకు ప్రశ్నిస్తుంది చెప్పండి? నిత్యశక్తి అంటున్నాడు. ఏమండి, ప్రకృతి పుట్టి మానవ లెక్కల ప్రకారంగా సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయిందండి. ఇది అంచనా. 1500 కోట్ల సంవత్సరాలుగా ఈ విశ్వంలో ప్రకాశిస్తున్న సూర్యగోళం, ఏదైనా నిప్పును రాజేస్తే దానిలో ఉన్న శక్తిని బట్టి కొంతసేపు మండి అది తర్వాత ఆరిపోవాలి. ఏమండి,
కొంతవరకు మండిన తర్వాత బూడిదైపోవాలి. కానీ 1700 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ మండుతూనే ఉన్నాడు అంటే ఏంటండి అందులో ఉన్నది? దేవుడు కలిగించాడు నీకోసం. ఆ సూర్య కిరణాలు నీకు అవసరం. మనిషి బ్రతకడానికి అవి జీవ కిరణాలు. కనుక ప్రకాశిస్తున్న సూర్యుని గూర్చి సృష్టింపబడిన వస్తువుని ఆలోచిస్తే మనకేమర్థం కావాలి? దేవుడు ఉన్నాడు. ఆయన కనిపించకపోయినా ఆయన యొక్క లక్షణాలు ఈ ప్రకృతిలో కనబడుతున్నాయి. ఏమండి, కనిపించని దేవుని లక్షణాలు కనిపించే ప్రకృతిలో ఉన్నాయి అని మనిషి కలుగజేయబడిన వాటిని చూచి నమ్మాలి అంటున్నాడు. మరి నమ్మిందా ఈ ప్రపంచం? శాస్త్ర ప్రపంచం నమ్మిందా? విజ్ఞాన ప్రపంచం నమ్మిందా? లేదండి. అందుకే ఆయన బాధపడుతూ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. కింద 21వ మాట, రోమపత్రిక 1:21, మరియు వారు దేవుని ఎరిగియు శక్తి ఉంది శక్తి ఉంది శక్తి ఉంది అని ఒప్పుకుంటున్నారు, కానీ ఆ శక్తి దేవుడు అని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారటండి. అందుకే ఏమంటున్నాడు, వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వాదిస్తున్నారటండి దేవుడు ఎక్కడున్నాడు అని. దేవుని యొక్క ఉనికిని గూర్చి వాదనలకు దిగుతున్నారంట. ఒక స్టీఫెన్ విలియం హాకిన్స్ లాంటి వాళ్ళు కానీ, ఎందరో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలోని శాస్త్రవేత్తలు కానీ, ప్రపంచంలో నాస్తిక హేతువాదులు కానివ్వండి, దేవుడు ఉన్నాడు అనే శక్తిని అంగీకరించని వారు కానివ్వండి, వీరందరూ వాదనలకు దిగుతున్నారు. ఎందుకు ఆయన నమ్మడానికి మీరు భయపడుతున్నారు? శక్తి ఉందని ఎరిగినా, ప్రపంచమంతా శక్తి భయము అని తెలుసుకున్నా, ఆ శక్తి దేవుడు ఉన్నది ఉన్నవాడు అని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అందుకే ఏమంటున్నాడు చూడండి, అందుకే ఏమంటున్నాడు, వారి అవివేక హృదయం అంధకారమాయను, కనుక తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారటండి. బుద్ధిహీనులుగా మారిపోయారంట. ఎవరండి దేవుని యొక్క శక్తిని గూర్చి ఆలోచిస్తున్నారు? దేవుడు ఉనికిని గూర్చి లక్షణాలు సాక్ష్యాలు కళ్ళ ముందు ప్రతినిత్యం మనిషి అనుభవిస్తున్నా, ఎందుకండి ఆయన దేవుని దేవునిగా గుర్తించలేకపోతున్నారు? తండ్రి కష్టాన్ని అనుభవిస్తున్న నీవు ఆ తండ్రిని తండ్రిగా గుర్తించకపోతే ఆ తండ్రి ఎలా అనుకుంటాడు? ఒరే, నువ్వు కడుతున్న బట్ట నాదిరా, నువ్వు తింటున్న తిండి నాదిరా, నువ్వు పీల్చే గాలి నాదిరా, ప్రతిదీ దేవుని కృప వలన దయ వలన ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది మనుషులు అనుభవిస్తూ ఆయనని దేవునిగా గుర్తించలేకపోతున్నారటండి. ఎన్ని సాక్ష్యాలు చెప్పాలి చెప్పండి, ఆయన ఉన్నాడు అనడానికి ఎన్ని సాక్ష్యాలు? అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం చూడండి, ఏమంటున్నాడు లూకా గారు రాస్తున్న అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఆయన ఆకాశము నుండి మీకు వర్షం, ఈ నేల తడవాలి అంటే వర్షం రావాలి, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఎందుకు వర్షం కొలవాలి, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత, మేలు మంచి, గుడ్, గాడ్ ఈజ్ గుడ్ అంటారే, అవును, దేవుని వలన ఈ సమాజం మంచిని అనుభవిస్తుందండి. ఎంత గొప్ప మంచిని అనుభవిస్తుంది సమాజం. ఆ వర్షం లేకపోతే, నీ నేల తడవకపోతే నీ పంటలు పండవే, నీ ఆకలి తీరదే. ఒక చెట్టు మొలకెత్తాలి అంటే, ఒక చెట్టు కాయను కానీ పండును కానీ నీకు ఇచ్చి నిన్ను బ్రతికించాలి అంటే మనిషి దేని మీద ఆధారపడుతున్నాడండి? నేల మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఒక గాలిని పీల్చి నీవు బ్రతకలేవు కదా. వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు అయ్యో దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆకాశం నుంచని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు వర్షం పడుతుందని చిరాకు పడుతున్నావే గాని, ఆయన కురిపిస్తున్న వర్షము వెనుక ఉన్న మంచి ఫలవంతములైన ఋతువులు దయచేయచ్చు, నేనున్నానురా, నేనున్నాను నాన్న. ఒక సూర్యుని చూసినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, వర్షం కురిసినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఒక ఆహారాన్ని తీసుకొని నీ ఆకలిని తీర్చుకుంటున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ చేసుకుంటున్నాడో మనిషి?
లేదండి, జ్ఞాపకం చేసుకోవటం లేదు దేవుణ్ణి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోగా ఎక్కడున్నాడు ఆయన? నిజమా? ఉంటే కనిపించాడా అనే మూర్ఖమైన వాదనలకు దిగిపోతున్నారండి. ప్రియులారా, ఏదండి ఆయనకి రావలసిన మహిమ ఏది? అందుకే తను దేవునిగా గుర్తించలేకపోతున్నాడని బాధపడుతున్న దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? రోమపత్రికలు ఉందని మనం చదువుకున్న మాట, ఆయనకు రావలసిన మహిమ, ఆయనకు రావలసిన ఘనత, తండ్రిగా ఆయన గుర్తించకపోతున్నందుకు ఆయన ఏమంటున్నాడు చూడండి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతక దాసులు చెల్లింపలేదు, గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి. వారి వివేక హృదయం అంధకారం ఆయన కొనుక తమ జ్ఞానులమని చెప్పుకొనిచు బుద్ధిహీనులైరి. వారు చెప్తున్నాడు చూడండి, అక్షయుడు దేవుని మహిమను, దేవుని మహిమను తీసుకొచ్చి దేనికి పెట్టారు కండి? క్షయమైపోయే, నశించిపోయే, నాశనమైపోయే మనుష్యులు. ఒక మనిషిని చూచి దేవుడుగాను గుర్తిస్తున్నావు, క్షయమైపోతాడు, చనిపోతాడు, ఏదో ఒక రోజు చావాలి. మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, నాలుగు కాళ్ళను చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అంటున్నాడు చూడండి. ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అంటే దేవుని మహిమను తీసుకొని వచ్చి దేవుని దేవునిగా గుర్తించని వాళ్ళు భూమి మీద ఉన్న తమ కంటికి కనిపించే వాటిని చూసి ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు అంటున్నాడండి. ఎలా ఉంటుంది చెప్పండి? సమస్త కష్టాన్ని నీ తండ్రి వలన అనుభవించి ఈ చొక్క ఎవర్రా నీకు కొన్నారంటే తండ్రి అంటున్నాడు, మా నాన్న కొన్నాడురా, మా నాన్న కొన్నాడు అని చెప్పినప్పుడు ఆ తండ్రి పొంగిపోతాడు. ఇదా మా నాన్న కొనలేదు నాకు, ఆ పక్కింటి ఆవిడ నాకు ఇచ్చింది అన్నారు అనుకోండి, ఆ తండ్రి పడే వేదన ఏంటి? బాధ ఏరా, నేను నీకోసం కష్టపడుతున్నానే, ఇన్ని గంటలు నీకోసం కష్టపడుతున్నప్పుడు నన్ను తండ్రిగా గుర్తించకుండా నువ్వు ఎవరిని గుర్తించాలనుకుంటున్నావు? ఎవరిని నువ్వు కోరుకుంటున్నావు? ఎవరిని కోరుకున్నాడు తెలుసండి? దేవుడిని తీసుకుని వచ్చి ఎవరిలో పెట్టాడట? మనుష్యుల యొక్కయు, మనుష్యులు, మనుష్యులు అంటున్నాడు చూడండి. మనుష్యులను దేవుడుగా గుర్తిస్తున్నారు. మేమా మనుష్యులు దేవుడుగా గుర్తిస్తున్నా? లేదండి అనుకుంటున్నారా? మనిషిని దేవుడు ఎలాగ, మనుష్యులు మనుష్యులనే దేవుళ్ళుగా ఎలా గుర్తిస్తున్నారో మీకు ఒక నిజాన్ని చెబుతానండి. ఏంటో తెలుసా? దేవుడట అన్ని చోట్ల ఉండలేక ఎవరిని సృష్టించారట? అమ్మని సృష్టించారటండి. అమ్మే దేవుడు, అమ్మే దేవుడు, అమ్మే దేవత. ఇంకేమన్నాడు? అమ్మతో ఎవరికి సరికాదుదా? ఏమండి, ఒక రచయిత పాట రాశాడండి, సినీ రచయిత, ఏమని, 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినా ఎవరికి సరిపోరట? అమ్మకి సరిపోరట. అసలు దేవుడికి అమ్మకి పోలికేంట్రా? దరిద్రుడా దేవుడెక్కడ, అమ్మెక్కడరా నీకు? నీ అమ్మ కడుపు పండించి నీ తల్లి కడుపులో నుంచి బయటకు రప్పించింది ఆ దేవుడేరా? నీ తల్లి కడుపులో ఉమ్మ నీరులో ఉన్నప్పుడు ఆ నీరు తాగి చావకుండా నిన్ను బయటికి రప్పించి నిన్ను బ్రతికించింది ఆ దేవుడేరా? మరి నీకెవరు దేవుడు? దేవుడు కాదట. పాఠాలు కూడా బడిలో ఏమి నేర్పిస్తారండి? తల్లి, తండ్రి, గురువు, తర్వాత దైవం. చూసారా? అంటే తల్లి స్థానాన్ని ఎవరికి ఇచ్చేశారు? తల్లి స్థానాన్ని దేవునికి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది చూడండి ప్రియుల. ఏమండి వర్షం మనకు వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టుంది? ఏదైనా సరే ఆయన యొక్క ఉనికిని ఈ విధంగా చాటుకుంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడూ దానికి అభ్యంతరం చెప్పకూడదు, ఎందుకంటే ఆయన ఉన్నాడు అనడానికి ఇదిగో ప్రత్యక్షంగా సాక్ష్యం చూపించారండి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, నేను ఉన్నాను ఆయన, కనీసం ఈ సభలో కురిసే ఈ వాన చినుకులను చూసి అయినా సరే ఎవరు గుర్తించాలి? నన్ను గుర్తించండి నాయన. మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచు, మిమ్మల్ని ఆనందింపజేసేది నేనే అని అంటున్నాడు చూడండి ప్రియులారా. అంటే నిజంగా దేవుని తనలోని యొక్క మనస్సును, తన ఆవేదనను మనుష్యులకు, తను విస్మరిస్తున్న మానవాళికి ఎలాగూ చెప్పాలనుకుంటున్నాడు? తన
తన బాధను చెప్పాలనుకుంటున్నాడు, తనను గుర్తించని మానవ సమాజానికి చూపించాలి అనుకుంటున్నాడు. ఎలా ఎలా మారిపోయింది ఈ మానవ సమాజం? దేవుని దేవునిగా గుర్తించలేదు, అందుకే బాధపడుతున్నాడండి. ఆ గుర్తించకపోయినందుకు ఎలా ఈ సమాజం ఆయన గుర్తించలేదు. నిజంగా నీ ఓర్పు గొప్పది. కారణం దేవుని గూర్చి చిన్న కష్టాన్ని కూడా అనుభవించలేక పారిపోయే మనిషి తన భక్తిని దేవుని పట్ల ఎలా ప్రదర్శించుకోగలడు చెప్పండి. మీరు చూసిన పాటలోని వాస్తవాలు, తల్లే గొప్పదని అనుకుంటే తల్లికి మించిన దైవం లేదని అబద్ధాలు చెప్పే మూర్ఖ ప్రపంచానికి దేవుడు ఉన్నాడు అని బుద్ధి చెప్పాలా వద్దా చెప్పండి. తల్లి నిజమనుకుంటున్నావు, కనిపించే తండ్రి నిజమనుకుంటున్నావు, కానీ ఆ తల్లిని తండ్రిని నీకు తల్లిదండ్రులుగా దయచేసిన దేవుణ్ణి ఏ రోజైనా దేవునిగా మనిషి గుర్తించగలుగుతున్నాడా? కంటికి కనిపించేవి నిజాలనుకుంటే పొరపాటు, కనిపించనివి ఎన్నో నీ కళ్ళ ముందు ఉన్నాయి. అవన్నీ దేవుడు ఉన్నాయని నీకు చెప్పడానికి సాక్ష్యాలుగా దేవుడు పెట్టాడు. గాలి కనిపించదు, శక్తి కనిపించదు, కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? అది దేవుని కృప, దేవుని అనుగ్రహం, మనిషి మీద దేవునికున్న ప్రేమ. తల్లి గొప్పదనుకొని తల్లిని దేవతలా పూజించి మనుష్యుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చావే. అమ్మ దీవెనలను రాసుకుంటాడు ఆటో మీద, కానీ నీ తల్లి నిన్ను పెంచడానికి కడుపులో ఏం తిని బ్రతికింది? నీవు 9 మాసాలు ఒక చిన్న పసిబిడ్డగాను బయటకు రావాలి, ఎదిగిన ఒక పరిపూర్ణ మనిషిగా రావాలి అంటే దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా? తల్లి గర్భమందు నీకు నిర్మాణం చేసింది దేవుడండి. తల్లి చేసిందా నీకు? 2 కళ్ళు 2 చెవులు, ఈ కాళ్ళు చేతులు అవయవాలు చేసింది తల్లి కాదయ్యా, తండ్రి కాదు, శాస్త్రం కాదు, జ్ఞానం కాదు, ఎవరో అదృశ్య శక్తి అయిన దేవుడు. దేవుడండి. యెషయా గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? 44వ అధ్యాయం 2వ వచనం, నాయన నేను యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో దేవుడి మానవాడితో చెబుతున్న మాట, నిన్ను సృష్టించి నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేస్తున్నానే. అప్పటి వరకు నీ తల్లిలోని పాలు రాని నీకు నువ్వు బయటకు రాబోతున్నాయని నీ తల్లి స్తనాలలో పాలు నింపుతున్నాడయ్యా. మీ నాన్నను పుట్టిన తర్వాత కొన్నాడు ప్లాస్టిక్ బుడ్డి, ప్లాస్టిక్ పేక. మీ నాన్న గొప్పడు అనుకుంటున్నావు, 9 మాసాలు పోసిన గొప్ప తల్లి నన్ను కన్నాదని జోహార్లు అంటున్నావే, గాని నువ్వు పుట్టిన వెంటనే ఏడుస్తావే ఎందుకు? ఆకలి 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 అనుకుని భూమి మీదకి వచ్చి అంగలార్చే నీకు చిన్న నీ జానడి పుట్టను నింపడానికి తల్లి స్తనాలలో నిండా పాలును నింపుతున్నాడే. ఎవరు నేర్పించారు నీకు? తల్లి దగ్గర చేర్చుకునేసరికి అప్పటి వరకు ప్రపంచాన్ని చూడలే నీవు, ఒక్కసారి తల్లి చనుమలను ముట్టుకుని వెంటనే పీల్చడం ప్రారంభిస్తున్నావే. ఎవరు తాత సొత్తు? ఎవరు తల్లి తన తల్లి యొక్క స్థానాల్లో పాలును నింపారు? మీ నాన్న ఇంజక్షన్ ఏమి ఇచ్చాడా? అబ్బాయి పుడతాడు కదా, నీకు పాలు రావాలి కాబట్టి ఇగో 2 లీటర్ల పాలు దాగి నీ అబ్బాయికి వస్తుంది అంటారండి ఎవరైనా? ఎవరు చేస్తున్నారయ్యా? దేవుని మాట చదవండి. దేవుని మాట, నిన్ను సృష్టించి నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం సహాయం సహాయం. కన్నందుకు 9 మాసాలు మోసిన తల్లే గొప్పదనుకుంటే నిన్ను నీ తల్లిని 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 ఆ తల్లికి తల్లిని ఇలా కోట్ల మంది తల్లులందరినీ ఉంచాడు పెంచాడే ఆయన దేవుడు గాడా? ఆయన దేవుడు లేడా? అని దేవుడిగా ఒప్పుకోవడానికి ఎందుకు నువ్వు మనస్కరించటం లేదు? స్టీఫెన్ విలియం హాకిన్స్ పుట్టాడంటే తల్లి కడుపులే పుట్టాడండి, ఆకాశం నుంచి ఊడిపడలేదు వాడు. ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ దేశంలో జ్ఞానులు మరి చెప్పుకుంటున్నారు ఆ తల్లి కడుపు నుంచే పుట్టారు. ఎవరు చేశారు వాళ్ళని? ఎవరు సహాయం చేశారు? దేవుడు. దేవుడన్న నిజాన్ని మరిచి లోకంలో మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చి దేవుడికి రావలసిన మహిమను తల్లే దేవుడు, తండ్రే దైవం, ఏమండి భార్యకి భర్తే దైవం.
ఇలా మనుషులను ఒకరినొకరు చూసి ప్రకృతిని చూసి దేవుళ్ళుగా అనుకుంటున్న వీళ్ళకి ఎప్పుడు అసలు శిశులైన దేవుడు అర్థమవుతాడు చెప్పండి. నీ కుటుంబం ఈరోజు ఆనందంగా ఉంటే ఉందంటే కారణం ఆ వర్షం కురవటం వల్లేనయ్యా. నీ ఆకలి తీరుతుంది, నీ ఆకలి ఉందని తెలిసి సెలయేళ్ళను పుట్టించాడు, నీ దప్పిక ఉందని చెప్పి సముద్రాలను వేడెక్కించి ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చి కురిపించాడే. ఎవరు చేస్తున్నారు? ఇంటికి వచ్చి వెంటనే అమ్మ అన్నం పెట్టు అని అడిగిన వెంటనే అమ్మ పళ్ళలో అన్నం తీసి నీకు పెడుతుందే, కానీ అన్నం నువ్వు రాకముందు పొయ్యి దగ్గర నలిగిపోయింది తల్లి. అది తీసుకుని రావడానికి గంటలు కష్టపడ్డాడు నీ తండ్రి. పప్పులు కొన్నందుకు, బియ్యాన్ని కొన్నందుకు, కాయగూరలు కొన్నందుకు నీ తల్లి తండ్రి వండినందుకు గొప్ప అయితే మార్కెట్లోకి వాటిని తెచ్చినందుకు నీ దేవుడేమవ్వాలి? నిజం, ఆయనే నిజం. ఈ ప్రపంచం ఎప్పటికైనా దేవుణ్ణి అంగీకరించి తీరాలి. ఎవరా దేవుడు? ఆయనే. యేసు చెప్పాడు, బయలుపరిచాడు, పరలోకమందున తండ్రి. యేసు ఆయనకి పెట్టిన పేరేంటో తెలుసా? బైబిల్లో ఎక్కడా దేవుడికి పేరు యెహోవా అని లేదు. కొత్త నిబంధనలో తండ్రి అని పిలిచాడు. కళ్ళు మూసుకోండి, వెళ్ళిపోతుంది కానీ రేపు మాట్లాడుకుందాం. రేపు తొందరగా వస్తాం, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. రేపు ఉదయం, రేపు సాయంత్రం 8 గంటలకి మనం కూడుకొని మొదటి ప్రసంగాన్ని ఆరంభించుకుందాం.